2019 ఏడాదిలో విజయవాడ సిటీ క్రైమ్ రేట్ ఎలా ఉంది? 2018 ఏడాదితో పోల్చితే విజయవాడలో క్రైమ్ పెరిగిందా తగ్గిందా? సిటీలో నేరాలను పోలీసులు అసలు కట్టడి చేయగలిగారా? రౌడీయిజం, బ్లేడ్ బ్యాచ్, స్మగ్లింగ్, సైబర్ క్రైమ్, మహిళల భద్రత విషయంలో విజయవాడలో 2019లో పోలీసుల పనితీరు ఎలా ఉంది? దీనిపై విజయవాడ పోలీస్ బాస్ ఏమంటున్నారు? రెండు వేల 2018తో పోలిస్తే 2019లో విజయవాడ నగరంలో 4% క్రైమ్ రేట్ తగ్గింది. నేరాల నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఎమర్జెన్సీ సమయాల్లో యాప్ల వినియోగంతో మహిళల రక్షణలో తమ వంతు కృషి చేశారు పోలీసులు. దీంతో నేరాలను అరికట్టడంలో మెరుగైన ఫలితాలను సాధించారు. ఇందులో మేము పనిచేసేటువంటి ప్రాసెసెస్, డాక్యుమెంటేషను, ఆప్టిమం యూటిలైజేషన్ ఆఫ్ టెక్నాలజీ, అవగాహన కార్యక్రమాలు, అదేవిధంగా నిఘా అంటే నగరం మీద పెట్టే సర్విలాన్సు, ముఖ్యంగా అన్నింటి మించి ఏదైనా ఎమర్జెన్సీ సమయాల్లో రెస్పాన్స్ సిస్టమ్, వీటన్నింటినీ సమర్థవంతంగా వినియోగిస్తున్నాం అన్న విషయం గమనించి నున్న పోలీస్ స్టేషన్కి మొదటగా ISO సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ విజయవాడ పోలీస్ హ్యాస్ గాట్ ద ఫస్ట్ సర్టిఫికేషన్. దీన్ని మోడల్గా చూపించి మిగతా పోలీస్ స్టేషన్లు కూడా ISO సర్టిఫికేషన్ సంపాదించడానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. విజయవాడలో ఈ ఏడాది మర్డర్ కేసులు 19% పెరిగాయి, కానీ కిడ్నాప్ కేసులు 25% తగ్గాయి. హత్యాయత్నం కేసులు 52%, దాడి కేసులు 24% తగ్గాయి. అలాగే దొంగతనం కేసులు 21% పెరగగా ప్రాపర్టీ అఫెన్స్ కేసులు 18% తగ్గాయి. ఇక వరకట్న వేధింపుల కేసులు 45% తగ్గగా గృహహింస కేసులు 11% పెరిగాయి. 2018లో ఫోక్సో చట్టం కింద 95 కేసులు నమోదు కాగా 2019లో 67 కేసులు నమోదయ్యాయి. గతేడాది 498 గరానా మోసాల కేసులు నమోదు కాగా 2019లో 463 కేసులు నమోదయ్యాయి. సైబర్ క్రైమ్లో గత ఏడాది 191 కేసులు నమోదు కాగా 2019లో 242 కేసులు నమోదయ్యాయి. మహిళల పట్ల నేరాలు కూడా ఓవరాల్గా తగ్గుముఖం పట్టి అని చెప్పొచ్చును. ముఖ్యంగా డౌరీ డెత్స్, అటెంప్ట్ అంటే అబెట్మెంట్ టు సూసైడ్, రేప్ కేసెస్, అట్లా అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ, ఇంటిమిడేషన్ అండ్ ఇన్సల్టింగ్ విమెన్, ఈ హెడ్స్ అన్నింటిలో కూడాను తగ్గుదల వచ్చింది. పెరిగినాయి అలా రెండు ఇంపార్టెంట్ హెడ్స్లు పెరిగి రెండు హెడ్స్లో పెరిగింది. ఒకటి హారాస్మెంట్, డౌరీ విషయం కానీ కట్టం కోసం కానీ ఏదైనా కానీ వేధింపుల కేసులు 535 నుంచి 606 పెరిగినాయి. ఇది 11% ఎక్కువైంది. అట్లే రేప్ బై చీటింగ్ అని పెట్టాము ఈ హెడ్డింగ్, రేపు రేప్ బై చీటింగ్ రెండు సెపరేట్ చేయడం జరిగింది కావాలనే. టోటల్గా చూసినట్లయితే పెరిగింది, అందులో అనుమానం లేదు. కావాలని రేపు రేప్ బై చీటింగ్ అంటే ఇదేంటంటే ఫాల్స్ ప్రామిస్తో మ్యారేజ్ చేసుకుంటామని లేదా ఇంకేదైనా కారణం వలన ఇష్టపడుతున్నామని చెప్పడం, కొంతకాలం అమ్మాయిని మభ్యపెట్టడం, తర్వాత ఆ విధంగా తనకి ఫ్రాడ్యులెంట్గా అమ్మాయిని ఇబ్బంది పెట్టడం వల్ల జరిగినటువంటి వాటి వల్ల రేప్ బై చీటింగ్ అనమాట అవి మాత్రం పెరిగినాయి, 30 నుంచి 43 వరకు పెరిగినవి. నగరంలోని అత్యంత ప్రమాదకరమైన బ్లేడ్ బ్యాచ్కు చెక్ పెట్టారు. అయితే హత్యలు, హత్యాయత్నాలు, రాబరీలు, కిడ్నాప్ కేసులను తగ్గించడంలో పోలీస్ వ్యవస్థ సఫలీకృతమైందని నగర కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. వాళ్ళు రాజస్థాన్లో ట్రైన్ వెళ్ళలోపే మా టీమ్ బై ఎయిర్ వెళ్ళిపోయి అక్కడికి ముందుగానే కాపు కాసి వాళ్ళు పట్టుకొని మళ్ళీ అబ్బాయిని వాళ్ళకి మళ్ళీ అప్పగించడం జరిగింది. ఇది కాకుండా ఈ మధ్యకాలం భవానీపురంలో జరిగినటువంటి 7 ఏళ్ల పాప మర్డర్ కేసు, ఇది కూడా చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయటమే కాకుండా దీనికి ఈ మధ్య దిశ యాక్ట్ వస్తుంది కాబట్టి దిశ యాక్ట్ వచ్చే లోపే దాని ప్రభావం వల్ల ఒక 1 మంత్లో పోయి దీనికి ఛార్జ్ షీట్ వేయటం, ఎస్సీ నెంబర్ తీసుకోవడం కూడా జరిగింది. ఇంకా అంటే 1 మంత్ పట్టింది, ఇంకా బహుశా రాబోయే రోజుల్లో 7 రోజులు చేయడానికి ప్రయత్నిస్తాము ఖచ్చితంగా. అది యాక్ట్ వచ్చాక ప్రస్తుతానికి అయినా కూడా మమ్మల్ని ప్రెషర్ వల్ల చాలా ఫాస్ట్ చేయడం జరిగింది.
నేరాలను తగ్గించడం కోసం నిరంతరం కృషి చేస్తున్న పోలీసులు 2019 స్ఫూర్తితో 2020 క్రైమ్ రేటును మరింతగా తగ్గించేందుకు కృషి చేయాలని ఆశిద్దాం.